శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పొన్నాల వెంకట సతీష్ కుమార్ గాడిలంక గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు నాడు నేడు కార్యక్రమంలో పొన్నాల ఎమ్మెల్యే పొన్నాల వెంకట సతీష్ కుమార్ మండలం ప్రజాపరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు మనబడి నాడు నేడులో 14.5 లక్షలతో నిర్మించిన స్కూల్ భవనము ప్రారంభించారు. ఇంటింటి త్రాపురెడ్డి కొలాయి 45.45 లక్షలతోను రైతు భరోసా కేంద్రం 37.34 లక్షలతోను శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు జరుగుతున్న జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే పొన్నాల వెంకట సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ముఖ్య అతిథులుగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పనులు ప్రజలకు అందజేయడమే నాయకుల బాధ్యత అన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా గాలిలేక గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం తీసుకురావడం జరిగిందన్నారు. ప్రధాన రహదారులు దూరంగా ఉన్న గ్రామాల్లో ప్రజల కోసం కనిమ నీరేవు గ్రామంలో హెల్త్ సెంటర్ను సచివాలయం నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు కాశీ భాగ్యలక్ష్మి జగవంతరావు పెద్దిరెడ్డి నాగా మునిందర్ రావు పుట్టపర్తి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు జగత్ బాబ్జీ పెయ్యల చిట్టిబాబు నగర పంచాయతీ చైర్మన్ కమిటీ వైఎస్ఆర్ నాయకులంతా వచ్చండి పర్లేదు వారు కూడా సార్ పక్క పంచాయతీలు దామిడి చేస్తున్నా కదా మమ్మల్ని జై సెలెక్ట్ చేస్తాను ఒకటి పేరు అదే
పూర్తిగా మూడవరం నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు. ఇవాళ మనందరం చూస్తాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మూడు అంశాలని చాలా ప్రాధాన్యత అంశాలుగా, ఒకటి రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని ఇవాళ మేలు చేయాలని ఒక అద్భుతమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. రెండు, ఒక విద్యా వ్యవస్థని ఇవాళ మనకున్న వనరుల్ని రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చేయాలంటే అది విద్యా వ్యవస్థని మార్పు సమూలంగా మార్పు చేయాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తికి విద్యా వ్యవస్థలో మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగింది. అది కూడా చాలా నిజాయితీతో నిబద్ధతతో ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలి. ఈ సమాజంలో ఉన్న అసమానతలు మనం చెరిపేయాలంటే పేదవాడికి ఉన్న ఏకైక ఆయుధం అది విద్య అని చెప్పి నమ్మి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి విధంగా విద్యా రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ ఇవాళ విద్యా రంగానికి ప్రోత్సాహం ఆయన అందివ్వడం జరుగుతుంది. మనందరం చూసాం, మనం ప్రభుత్వ పాఠశాలకు పంపాలంటే అంటే పేదవాడికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల పంపం ఒక మాదిరిగా ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబం కూడా ఇవాళ మా పిల్లల్ని కార్మెంటింగ్ పంపాలి, కార్మెంట్లో చదువుకుంటారు, ఒక ప్రెస్టేజ్గా మారిపోయిన పరిస్థితులు మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇవాళ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాల మీద ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించే విధంగా ఇవాళ మన ప్రయత్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంని ఇవాళ బోధించే విధంగా, అలాగే ఇక్కడ ఉన్న వసతులు సౌకర్యాలు అద్భుతంగా మార్పు చేస్తూ, అలాగే ఉత్తమమైన స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఏదైతే జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు కావాల్సిన వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఏదైతే కొంత తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందో అవన్నీ కూడా వాళ్ళకి కల్పిస్తూ ఇవాళ జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి ఇస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అద్భుతంగా ఇవాళ ఏ ప్రభుత్వం పిల్లలకి కూడా ఎవరైతే చదువుకుంటున్న ప్రతి విద్యార్థులకి కూడా రేపు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశం, వాళ్ళందరికీ కూడా రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ జగన్ చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికి కూడా రేపు ప్రకటన ఖచ్చితంగా అప్పుడే మనం మాట్లాడినప్పుడు మన ఒక రైతు సోదరులు మాట్లాడతారు, నాకు సంవత్సరానికి మా పిల్లలకి 52,000 రూపాయలు నష్టం, ఏదైతే అప్పులు పాల్గొకుండా జగనన్న ఈ విద్యా కానుక ద్వారా అంతే కదా జగనన్న ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నా కుటుంబానికి మేలు జరిగింది అని చెప్పి అన్నప్పుడు నిజంగా మేమందరం గ్రామంలో మనబడి నాడు నేడులో భాగంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమానికి, అలాగే జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు సదుపాయం, రక్షిత మంచినీళ్ళు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని ఏదైతే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం ఆయన ఆలోచన నుంచి వచ్చిందో దానికి సుమారు 45 లక్షల రూపాయలు మన గ్రామంలో భాగంగా 45 లక్షలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే రైతు భరోసా జగనన్న మానస పుత్రికానాలు రైతు భరోసా అనేది ఎందుకంటే ఆయన చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి, నేరుగా సహకారం అందించాలి. ఈ దళారీ వ్యవస్థ వల్ల రైతు నష్టపోతున్నారు, వీళ్ళందరికీ కూడా మేలు చేయాలని ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా మన గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందాక మిత్రులు చెప్పినట్లుగా మాకు సచివాలయం కానీ విలేజ్ క్లినిక్ కానీ మాకు ఇవ్వలేదు, ఇది మేము దెబ్బలాడి తెచ్చుకున్నామని ఏదైతే అన్నారో మీరు దెబ్బలాడలేదు, నేనే ఇచ్చాను. ఎందుకంటే రైతాంగం అంతా కూడా మీ గ్రామంలో ఉన్నారు, ఇది గాడ్లం గ్రామంలో రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకునే వాళ్ళు రోడ్డుకి దూరంగా ఉన్నారు, మారుమూల కొంత మారుమూల ప్రాంతంలో ఉన్నారని చెప్పి వాళ్ళకి సచివాలయం కానీ అక్కడ ఏదైతే హాస్పిటల్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీకు రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో చాలాడు ఎందుకంటే నాడు వెయిట్ చేయం మీరు స్థలానికి బోరేగాపు గారు కానీ పాపం జై కానీ మీ గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ చాలా కష్టంతో అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బంది అయినా సరే మీరు అందరూ కూడా దాన్ని ఒక సైట్ని తయారు చేసి అద్భుతమైన సైట్ నిజంగా చాలా బాగుంది,
రైతు భరోసాకి ఖచ్చితంగా అది చాలా అందంగా మంచి సైట్ ని ఏర్పాటు చేసిన మన గౌరవ గారు గారికి, అలాగే మన గ్రామ కమిటీ అధ్యక్షులు అలాగే జయ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ అనుకోకుండా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది కంట్రోల్ ప్రకాశం మంత్రి గారి జయంతి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇవాళ అధికారికంగా చేయాలని మన ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నాయకుడి యొక్క ఆలోచన మనం ఒకసారి ఇక్కడ చిన్నప్పుడు కాలం మార్పు కొద్ది మనం అలాంటి మహనీయులు స్మరించుకోవాల్సిన ఇవాళ మన అంతా ఈ రాష్ట్రంలో మనం మనకి తెలుగు వాళ్ళం మనకు మనం పరిపాలించుకునే ఒక గొప్ప అవకాశం ప్రసాదించిన మహనీయులకి ఒకసారి మనం ఘనంగా నివాళులు